హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్ ఎగ్ దోశ ఏ విధంగా ఇంట్లోనే వేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఈ ఎగ్ దోశ అనేది జనరల్గా కొంతమంది కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎగ్ అనేది ఇష్టం ఉండదు. అది ఉడకబెట్టింది తినాలంటే చాలా చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటి వారికి ఈ ఎగ్ దోశ చాలా బాగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఎగ్ దోశకి కావలసిన పదార్థాలు: దోశ పిండి, 2 కోడిగుడ్లు, ఇవి 2 ఎగ్ దోశ కండి, కారపొడి లేదా కారం, ఉప్పు మరియు ఆయిల్. ముందుగా దోశ పిండిని తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. నేను ఈ దోశ పిండి అనేది 4 రోజులకి సరిపడాది ఒక రోజు వేసేసుకుంటానండి. సో అందువల్ల ఇంత గట్టిగా తీసుకున్నాను. ఇలా గట్టిగా తీసుకోవడం వల్ల మనకి పిండి అనేది పొంగిపోదు. లూజ్గా తీసుకుని ఉంటే పిండి పొంగిపోతుందండి. అందుకని నేను ఇలా గట్టిగా తీసుకొని అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకొని వాటర్తో కలుపుకుంటూ ఉంటాను. ఇలా జారుడుగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని చూడండి పాన్ హీట్ అయిందో లేదో. ఇలా నీళ్లు చల్లితే కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా హీట్ అయిందండి. ఇప్పుడు నేను దీని మీద 2 గరిటెలు పిండి వేసి దోశ వేసుకుంటున్నాను. మొత్తం ఈవెన్ గా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక దీని మీద కారపొడి చల్లుకుంటున్నానండి. నేను వెల్లుల్లి కారం చేసుకుని పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లి కారాన్ని చల్లుకుంటున్నాను. లేదు అంటే మీరు కూరలో వేసుకునే కారమైనా వేసుకోవచ్చు. ఇలా కారపొడి వేసుకున్న తర్వాత ఒక ఎగ్ని దీని మీద పగలకొట్టి వేస్తున్నాను అండి. ఇక్కడ ఒక చిన్న టిప్, మీరు ఎగ్స్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఎగ్స్ ని కడుక్కోండి. ఎందుకంటే ఎగ్ మీద కొంచెం చాలా అంత చిరాగ్గా ఉంటుంది ఎగ్ పైన, కొన్ని కొన్ని ఎగ్స్ పైన. సో అందువల్ల ఇలా ఎగ్ ని కడుక్కొని యూజ్ చేయండి, అప్పుడు బ్యాక్టీరియా అంతా పోతుంది. చూసారా, ఇలా పగలుకుంటున్న ఎగ్ ని మొత్తాన్ని ఒక స్పూన్ సాయంతో ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ మొత్తం ఎగ్ ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత కొద్దిగా కారపొడి చల్లుకొని 1-2 నిమిషాల పాటు అలా ఆయిల్ వేసి కాలనిస్తున్నానండి. ఇప్పుడు మొత్తం ఎగ్ కొట్టి స్ప్రెడ్ చేసేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని 1-2 నిమిషాలు కాలిన తర్వాత ఇలా తిరగవేసుకోవాలి. ఇలా తిరగవేసుకున్న తర్వాత మీరు చూస్తున్నట్లయితే నేను చిన్న చిన్న హోల్స్ పెడుతున్నాను అట్లా కర్రతో. అలా పెట్టుకొని కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసుకోవడం వల్ల దోశ అడుగు భాగానికి కూడా ఆయిల్ వెళ్ళి ఎగ్ అనేది బాగా మగ్గుతుంది మరియు కాలుతుంది. కొద్ది కొద్ది మందికి ఇది కొంచెం పచ్చిగా తినడం కూడా ఇష్టం ఉంటుంది కదా, మీరు అలా అన్నా వేసుకోవచ్చు. బట్ నాకు ఇష్టం ఉండదండి, నీసు స్మెల్ వస్తుందని. నేను ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాతే ఎగ్ దోశ తింటూ ఉంటాను, క్రిస్పీగా మరియు రోస్ట్గా. మీరు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా మరియు సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.